బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం కృష్ణా జలాల విషయంలో మన తెలుగు రాష్ట్రాలకు జరిగినటువంటి అన్యాయాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రంలో భాగస్వామిగా ఉండి ఇవాళ రాష్ట్రానికి అన్యాయం జరిగేటటువంటి తీర్పు వస్తూ ఉంటే ఎటువంటి ప్రయత్నము చేయనటువంటి ఆ పరిస్థితిని కప్పిపుచ్చుకోవడానికి నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమ మాట్లాడినటువంటి మాటలు మీరందరూ కూడా చూశారు. ఇక్కడ అధికారంలో ఉన్నది ఎవరు? కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం మీది, కేంద్రంలో మీరు భాగస్వామ్యం, మీ మంత్రులు అక్కడ ఉన్నారు. బ్రిజేష్ కుమార్ తీర్పు ప్రకారం ఇవాళ విభజన తర్వాత మళ్ళీ ఒక పునఃసమీక్షించి మొత్తం ఎగువ ఉన్నటువంటి రాష్ట్రాలకు కూడా మళ్ళొక వాటాలు వేసినటువంటి పరిస్థితి ఉంటే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకి, అదేవిధంగా ఇంకా దిగువన ఉన్నటువంటి ఏపీకి న్యాయం జరిగి ఉండేది. మీరు ఆ పని చేయలేకపోయారు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా కేంద్రం బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ముందు ఇవాళ ఈ వాటాలకు సంబంధించినటువంటి అఫిడవిట్ వేస్తూ ఉంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఏపీకి న్యాయం జరిగేటటువంటి విధంగా మీరు ఎటువంటి చొరవ తీసుకోలేకపోయారు. ఇవాళ ఆడలేక మద్దల ఓడన్నట్లుగా మీరు చెయ్యలేనటువంటి ఈ వైఫల్యాన్ని ఎక్కడ ప్రజలు గమనిస్తారో అనేటటువంటి భయంతో ఈ రోజున దాన్ని కప్పిపుచ్చుకుంటూ మళ్ళా ఒక రాజశేఖర రెడ్డి గారి మీద నిందలేసేటటువంటి పరిస్థితిని మీరు ఎంచుకుంటున్నారు. నిన్న దేవినేని ఉమ్మ మాట్లాడుతూ కృష్ణా జలాలపైన, మిగులు జలాలపైన హక్కుని కోల్పోతూ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 2006లో ఒక లేఖ ఇచ్చారు, దానివల్లనే ఇవాళ ఈ పరిస్థితి అంతా అనేటటువంటిది మళ్ళీ ఒక రాయి వేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఇవాళ మేము అడుగుతూ ఉన్నాం, మీరు ఇవాళ స్విచ్ ఛాలెంజ్ విషయంలో మీరు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అటార్నీ జనరల్ని ఢిల్లీ నుంచి మీ తరపున వాదించుకోవడానికి తెప్పించుకోగలుగుతారు. మిమ్మల్ని సమర్థించడానికి, మీ తప్పుల్ని కప్పిపుచ్చడానికి అటార్నీ జనరల్ని సైతం ఇక్కడ కోర్టులో తీసుకొచ్చి వాదించగలుగుతారు. కానీ అదే ప్రజలకు సంబంధించినటువంటి నీళ్ల విషయంలో, ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటా న్యాయంగా మాకు రావాల్సిందే అనేటటువంటిది మీరు కేంద్రం దగ్గర ఒత్తిడి తీసుకురావడం కానీ, కేంద్రాన్ని గట్టిగా అడగడం కానీ, లేకపోతే దీనికి ఈ రకంగా మాకు జరగకపోతే మేము ఇవాళ కేంద్రంలో కొనసాగేటటువంటి పరిస్థితి ఉండదు అనేటటువంటి ఒక అల్టిమేటం ఇచ్చే పరిస్థితి కానీ మీ దగ్గర ఉండదు. కానీ ఇక్కడ మళ్ళా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి లేఖ అనేటటువంటిది మాట్లాడుతున్నారు. మేము ఇవాళ చెప్తూ ఉన్నాం, దేవినేని ఉమ్మగారికి కానీ లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ సూటిగా ఒకటి చెప్తూ ఉన్నాం, ఈ రాష్ట్రానికి, ఏపీకి సంబంధించినటువంటిది సాగునీటి విషయంలో ఏమన్నా అన్యాయం జరిగింది అంటే అది మీ పుణ్యమే. మీ చంద్రబాబు గారి నిర్వాహకం, మీ పాలన వైఫల్యం ఆ రోజు 9 ఏళ్లలో ఉన్న దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. దీనికి తగిన ఆధారాలన్నీ కూడా మేము చూపగలం. ఎట్లా? ఆ రోజున బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం మనకి మిగులు జలాల మీద ఆ రోజు హక్కు ఉన్నప్పుడు ఒక తెలివైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా సరే ఆ రోజు ఆగమేఘాల మీద మళ్ళీ ఒక కొత్త ట్రిబ్యునల్ వచ్చేటటువంటి పరిస్థితుల్లో ఆగమేఘాల మీద ప్రాజెక్టులు కట్టి ఉండేటటువంటి వాళ్ళు. కానీ 9 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్క సాగునీటి ప్రాజెక్టును కూడా, మనకి నీళ్ల మీద హక్కు ఉన్నప్పటికీ కూడా ఒక్క సాగునీటి ప్రాజెక్టును కట్టడానికి కూడా చొరవ చూపించలేదు. అంతేకాదు, ఆ రోజున బచావత్ ట్రిబ్యునల్ మీద కర్ణాటక సుప్రీంకోర్టుకు వెళ్ళింది 1997లో. మరి ఆ రోజు ఎవరున్నారండి? కేంద్రంలోనేమో మీరు నిలబెట్టినటువంటి, మీరు చక్రం తిప్పినటువంటి ప్రధానమంత్రిగా దేవగౌడ గారు ఉన్నారు. మీరేమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సమయంలోనే మొత్తం కేంద్రం కర్ణాటక వైపు ఒరిగిపోయింది. కర్ణాటక వాదనని సమర్థిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న తర్వాత అంతిమంగా రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతూ తీర్పు వచ్చింది 2000 సంవత్సరంలో. ఈ అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు మీరు ఇక్కడ ముఖ్యమంత్రి, మీరు నిలబెట్టిన వాళ్ళు అక్కడ ప్రధానమంత్రి.
అది అలా ఉండగా 2000లో సుప్రీంకోర్టు తీర్పిస్తే 2004 వరకు ఎవరండి ముఖ్యమంత్రి? మళ్ళా ఈ చంద్రబాబు నాయుడు గారే. 2004 దాకా సుప్రీంకోర్టు తీర్పు మీద మళ్ళీ దానికి సంబంధించినటువంటి కౌంటర్ వేయడం కానీ, లేకపోతే ఆ తీర్పుకు సంబంధించినటువంటి ఏమన్నా అమలు కాకుండా ఒక తదుపరి చర్యలు తీసుకునేటటువంటి ప్రయత్నం కానీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చేయలేదు. ఇవాళ మేము దేవినేని ఉమాకి సవాల్ చేస్తున్నాం, మీ వైఫల్యం వల్ల ఇవాళ బచావతి ట్రిబ్యునల్ ప్రకారం కానీ, ఇప్పుడు వచ్చినటువంటి బ్రిజేష్ ట్రిబ్యునల్ ప్రకారం కానీ, ఈ రెండిటి వల్ల రాష్ట్రానికి ఏమన్నా అన్యాయం జరిగింది అని అంటే అది మీ వల్ల జరిగింది. మీ చంద్రబాబు నాయుడు గారి అసమర్థత వల్ల, చేతగానితనం వల్ల ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయాన్ని మేము ఆధారాలతో సహా నిరూపించగలం. మేము నిరూపిస్తే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా అని ఉమాని అడుగుతున్నాం. అయిన దానికి కాని దానికి ఈరోజు మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లేఖను మాట్లాడుతున్నారే. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎవరు? మీరు నిలబెట్టినటువంటి ప్రభుత్వం, కిరణ్ కుమార్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని పడిపోకుండా కాపాడినటువంటి ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారే స్వయంగా రాజశేఖర రెడ్డి గారి వల్ల ఎటువంటి పొరపాటు జరగలేదు అనేటటువంటిది చెప్పారు. మీరు నిలబెట్టిన ముఖ్యమంత్రే కదా ఆయన. కనుక ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం, ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తూ తీర్పిచ్చినటువంటి సమయంలో మీరు దాన్ని కనీసం దాన్ని రెక్టిఫై చేసేటటువంటి పరిస్థితిలో కూడా మీరు లేరు. కేంద్రంలో భాగస్వామ్యం అంటారు, లేకపోతే మోడీ బాబు జోడీ అంటారు, ఇంకా మాటలు మాట్లాడతారు తప్ప ఇవాళ ఈ అన్యాయాన్ని మేము సమర్థవంతంగా తిప్పికొట్టగలం, మేము అన్యాయం కానివ్వకుండా చూస్తామని మాట్లాడడం లేదు. సుప్రీంకోర్టుకు ఇంకా చాలా టైం ఉంది, లేకపోతే బ్రిజేష్ కుమార్ తీర్పు అమలు కావాలంటే ఇంకా 2 వారాల సమయం ఉంది. చేతులేదంతా వదిలేసుకున్నాక 2 వారాల సమయము, లేకపోతే సుప్రీంకోర్టులో ఉన్నటువంటి సమయము, ఈ లెక్కలన్నీ ఎందుకు చెప్తున్నారండి మీరు ఇప్పుడు? కనుక మేము అన్యాయం అనేటటువంటిది ఏదన్నా జరిగి ఉందంటే అది మీ హయాంలోనే, ఇప్పటికీ కూడా మళ్ళీ మీరుండడం వల్లనే, మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మళ్ళీ మీకు సంబంధించినటువంటి వాళ్ళే కేంద్రంలో ప్రధానమంత్రి. కానీ ఏపీకి సంబంధించిన మాత్రం ఆ రోజు న్యాయం జరగలేదు, ఈరోజు న్యాయం జరగడం లేదు. ఇది మీ వైఫల్యం. మేము దీన్ని ఆధారాలతో సహా నిరూపించగలుగుతాం. ఈ రోజున మీరు ఎక్కడ మీరు చేసినటువంటి నిర్వాకం వల్ల ఎంత అన్యాయం జరిగిందో ఈ రాష్ట్రానికి మేము ప్రతి ఆధారాన్ని బయటపెట్టగలం, సిద్ధమా అని చెప్పి అడుగుతున్నాం. రాజకీయ సన్యాసం తీసుకోవడానికి దేవినేని ఉమా సిద్ధమైతే మేము ఇవాళ ఈ ఆధారాలతో సహా చర్చని, బహిరంగ చర్చని చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మరొక పెద్ద మనిషి నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, రైతులకు నీళ్ళు ఇస్తుంటే వీళ్ళకి ఏంటి ఇబ్బంది అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. రైతులకు నీళ్ళు ఇస్తుంటే ఇబ్బంది కాదు. ఇవాళ మీరు పట్టిసీమ పేరుతోటి 1600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 80 టీఎంసీలు ఇస్తామని, చివరికి 10 టీఎంసీలు కూడా అక్కడ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంటే దాని గురించి మాట్లాడుతుంటే మీరేమడుగుతున్నారు? ఇవాళ రైతులకు వ్యతిరేకమనేటటువంటి మాట్లాడుతూ ఉంటారు. మరొక ఆయన మాట్లాడతాడు నిన్న, ఒక మంత్రి కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని. చిచ్చు పెట్టేటటువంటి అలవాటు ఏదన్నా ఉంటే అది మీకే ఉంటుంది, మీకే ఉందనేటటువంటిది కూడా ఇవాళ ప్రూవ్ చేసుకున్నారు. కులాల మధ్య, సామాజిక వర్గాల మధ్య చిచ్చు పెట్టినటువంటిది ఓట్ల కోసం ఎంతటికైనా దిగజారుతారనేటటువంటిది మీరు నిరూపించారు. అంతయాక ఎందుకు, కులాల మధ్య ఎందుకు? చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబంలోనే చిచ్చు పెట్టినటువంటి నాయకుడు మీ చంద్రబాబు నాయుడు గారు. చిచ్చు పెట్టడం అనేటటువంటి మాటకి బాగా అర్థం తెలిసినటువంటి వాడు చంద్రబాబు నాయుడు గారు. కనుక ఈ రోజున అందుకు తెలుసు కనుకనే మేనిఫెస్టోలోనేమో కాపులకు రిజర్వేషన్ అని పెడతారు, మరో పక్కనేమో అడుగదుగో కాపులు రిజర్వేషన్ అడుగుతూ ఉన్నారు, మీరు రెచ్చిపోండి అని చెప్పి బీసీల నుంచి గొప్పుతున్నారు. చిచ్చు పెట్టడం ఎవరికి సాధ్యమవుతుంది ఈ రకంగా? కనుక ఈ రోజున చిచ్చు పెట్టడం అనేటటువంటి మాట వస్తే మేము చరిత్రలో చాలా విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. ఎవరు చిచ్చు పెట్టారు, సమాజాన్ని ఎవరు చీల్చారు వర్గాల పరంగా, కులాల పరంగా, చివరికి ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని కూడా చీల్చినటువంటి ఘనత మీది. కనుక ఈరోజు చీల్చుడు గురించి మాట్లాడకండి, మాట్లాడితే మీ పరువు ఎక్కడ ఉంటుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఇక స్విస్ ఛాలెంజ్కి సంబంధించినటువంటి ఏపీ ఐడిఈ చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చింది ప్రభుత్వం నిన్న హడావిడిగా చేసినటువంటి ఇది. ఎందుకు చట్ట సవరణ చేశారు అనేటటువంటిది గమనిస్తే ఈ రోజున
సింగపూర్కు సంబంధించినటువంటి ప్రైవేటు కంపెనీలకి రైతులు ఇచ్చినటువంటి ఒక విలువైన భూముల్ని ఈరోజున ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అనుకూలంగా సింగపూర్ కంపెనీలకు కట్టబెట్టేటటువంటి ఒక ప్రయత్నం కోసమే స్విస్ ఛాలెంజ్ అనేటటువంటి పెట్టారు. ఈ స్విస్ ఛాలెంజ్ మీద కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కొన్ని ప్రశ్నలు వేసింది ప్రభుత్వానికి. ఈ ఏపీ ఐడిఈ చట్టం ప్రకారం మీరు ఫాలో కావాల్సినటువంటి రూల్స్ని ఎందుకు ఫాలో కాలేదు అనేటటువంటిది హైకోర్టు ప్రభుత్వానికి మొట్టకాయలు వేసింది. ఈ చట్టం ప్రకారం జరగాల్సినటువంటిది ఇవాళ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఒక అథారిటీకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి ఈ మొత్తం విషయాలు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. అది మీరు చేసుకున్నటువంటి చట్టమే. ఈ చట్టం ప్రకారం ముందు సిఆర్డిఏకి వెళ్ళాలి, సిఆర్డిఏ నుంచి ఈ సిఎస్ సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకి వెళ్ళాలి, అక్కడి నుంచి మంత్రులకు సంబంధించినటువంటి హైపర్ కమిటీకి వెళ్ళాలి, అక్కడి నుంచి ముఖ్యమంత్రికి రావాలి. కానీ మీరేం చేశారు, సిఆర్డిఏ నుంచి డైరెక్ట్గా మంత్రులకు సంబంధించినటువంటి హైపర్ కమిటీకి తీసుకొచ్చారు, అక్కడి నుంచి చంద్రబాబు గారు తీసుకొచ్చారు, చంద్రబాబు గారు ఓకే చేసేసారు, అప్పుడు సిఎస్కి పంపించారు. అంటే ఇందులో ఉన్నటువంటి లొసుగులు ఏంటి, ఈ వ్యవహారాలు ఏంటి అనేటటువంటిది ఒక చెక్ చేయాల్సినటువంటి బాధ్యతని ఉంచినటువంటి సిఎస్కి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి పాత్ర ఏమీ లేకుండా మీరు పంచుకుని మీరు నిర్ణయాలు చేసేసుకుని ఈవేళ ఓకే చేసినటువంటి పరిస్థితిలో హైకోర్టుకు సంబంధించినటువంటి సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ ఇది ఎట్లా మీరు పెట్టుకున్నటువంటి రూల్స్నే మీరు వయలేట్ చేశారు అనేటటువంటిది మధ్యంతర ఇది చెల్లదు అనేటటువంటిది ఇచ్చినటువంటిది తీర్పు. ఈ సందర్భంలో ఓహో చట్టంలో రూల్స్ ఉన్నాయా, ఈ రూల్స్ మనకు అనుకూలంగా లేవా, ఏదో చట్టంలో రూల్స్ అనే ఎందుకు పెట్టారు వీళ్ళు, ఏదో పెద్ద మనుషులుగా వీళ్ళు ఏదో చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నాడు ఇంకా మంత్రులకు ఆయన ఓకే చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరకు వస్తుంది కనుక ఏదో పారదర్శకంగా కనిపిస్తుంది అనేటటువంటి ఒక ప్రయత్నం చేయడానికి ఈ చట్టాన్ని పెట్టారు. కానీ ఎప్పుడైతే పోనీ అట్లా చేశారా, పారదర్శకంగా ఉండేటటువంటి ప్రయత్నం చేశారా, అట్లా చేయలేదు. చేయకుండా తమకు సంబంధించినటువంటి స్వప్రయోజనాలను కాపాడేటటువంటి విధంగా ఈ చట్టాన్ని ఉల్లంఘించారు. ఉల్లంఘించిన తర్వాత ఎప్పుడైతే హైకోర్టు దీనికి సంబంధించినటువంటిది మీరు ఇట్లా మీరు పెట్టుకున్నటువంటి చట్టాన్నే రూల్స్నే ఫాలో కాకపోతే ఏంటి అనేటటువంటిది అడిగితే రూల్స్ మాట్లాడుతున్నారు కనుక మేము రూల్స్నే మార్చేస్తాం అనేటటువంటి పద్ధతిలో ఈరోజున ఆర్డినెన్స్ని తీసుకొచ్చారు. అంటే ఇక్కడ రూల్స్ ఏమి లేవు. ఇవాళ మొత్తం కూడా చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి అధికారాలు ఉన్నాయని కదా మీరు అడుగుతున్నారు, కాబట్టి అధికారాలు లేకుండా చేసేస్తాం, కత్తరేసేస్తాం, మాకు అవసరం లేదు, చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి మధ్యలో ఈ స్టెప్ అవసరం లేదు, ఆయన తీసేస్తాము ఈ అధికారాలన్నిటి నుంచి, డైరెక్ట్గా మంత్రులు ముఖ్యమంత్రి వాళ్ళు డిసైడ్ చేసేస్తారు, మధ్యలో సింగపూర్కు సంబంధించినటువంటి కంపెనీలకు ఏం కావాలంటే అవి ఇస్తాము, దానికోసం ఒక ఆర్డినెన్స్. చూడండి ఎంత బరి తెగింపు పాలన సాగుతుందంటే ఒక చట్టబద్ధంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలను కూడా హైకోర్టు ప్రశ్నిస్తే అది కూడా హైకోర్టు విచారణలో ఉండగానే గబాగబా దానికి సంబంధించినటువంటి ఏవైతే మైనస్ పాయింట్లు ఉన్నాయో మొత్తం వాటిని అన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ అసలు మా చట్టమే ఇది కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నం. నువ్వు చట్టాన్ని ఉల్లంఘిస్తున్నావయ్యా అని చెప్పి కోర్టులో విచారణ జరుగుతుంటే అసలు మాది ఆ చట్టమే కాదు, మేము చట్టాన్ని మార్చేసుకున్నాం అనేటప్పుడు ఆర్డినెన్స్ ఇవ్వడం. మీరు డెవలపర్కి సంబంధించినటువంటి ఏదైతే సింగపూర్ కన్సార్టియం ఉందో దానికి సంబంధించినటువంటి వాటాలు ఏంటో తెలియజేయాలని చెప్పి కోర్టు అడిగితే ఆ వాటాలు తెలియజేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడానికి ఒక ఆర్డినెన్స్ కావాలి. అదేవిధంగా ఈ రోజున స్విస్ ఛాలెంజ్ సంబంధించినటువంటిది ఎవరైనా సరే దీంట్లో పాల్గొవచ్చు అనేటటువంటి చట్టంలో పెట్టుకున్నారు. దీంట్లో ఎవరైనా పాల్గొవచ్చు కదా అని అన్నారు కదా, మరి ఒక కంపెనీకి మీరు ఎందుకు నిరాకరించారు అని అంటే మళ్ళీ ఆర్డినెన్స్లో దాన్ని వైలేట్ చేసేటటువంటి ఒకటి అన్ని లేవు, అన్నిటికీ అవకాశం లేదు, అర్హత ఉన్నటువంటి వాటికే అవకాశం అనేటటువంటి ఇంత ఆర్డినెన్స్ అనేటటువంటిది ఏదైనా కానీ మీకు సంబంధించినటువంటి ఒక మిస్సిగ్గుగా చేసేటటువంటి పనులని కప్పిపుచ్చుకోవడానికి దాని ద్వారా చేయడానికి మీరు ముసుగు లేకుండా ఇంతదాకా ఇప్పటిదాకా ఈ ఏపీఐడి ఈ చట్టం అనేటటువంటి దాన్ని ఒక ముసుగుగా వాడారు. ఆ ముసుగు ఇవాళ ఆ ముసుగులో మనం చేయలేము దోపిడీ అనేటటువంటిది మీకు అర్థమైన తర్వాత హైకోర్టు కూడా మీకు అక్షంతలు వేస్తున్న తర్వాత ఇక మాకు ముసుగు అక్కర్లేదు అనేటటువంటి మీరు తేల్చేసుకున్నారు. ఆర్డినెన్స్ ఏంటి, మాకు ముసుగులు అక్కర్లేదు, మేము నిరభ్యంతరకరంగా సింగపూర్ కంపెనీలకు దోచి పెడతాము, మమ్మల్ని ఇక్కడ ఎవరు అడగడానికి లేదు, ప్రభుత్వ కార్యదర్శి లేడు, లేకపోతే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి
అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఏ వ్యవస్థని కూడా లేకుండా డైరెక్ట్గా ప్రభుత్వం అనేసి, ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, ప్రభుత్వం అంటే మంత్రులు, వీళ్ళు ఓకే చేస్తే చాలు సింగపూర్ కంపెనీలకు భూములు ఇవ్వచ్చు. ఇది జరుగుతున్నటువంటి ఈ ఆర్డినెన్స్ భాగవతం. కనుక ఇంత అడ్డగోలుగా అసెంబ్లీలో అంతే చేశారు. అసెంబ్లీలో ఈ రూల్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడితే యనమల రామకృష్ణ గారు లేచి ఏం చేశారు, ఓహో రూల్స్ ఉన్నాయా, అయితే రూల్స్ని ఇప్పటికిప్పుడు మేము మార్చేస్తున్నాం. అట్లాగే ఈ రోజున సింగపూర్కు స్విస్ ఛాలెంజ్కి సంబంధించినటువంటిది కూడా మేము చేసుకున్నటువంటి చట్టంలో పాయింట్స్ని మీరు లేవనెత్తుతున్నారా, కోర్టు లేవనెత్తుతుందా, లేకపోతే ప్రతిపక్షాలు లేవనెత్తుతున్నాయా? అయితే మేము చట్టాన్ని మొత్తం కూడా బుల్డప్ చేసేసుకుంటూ మేము కొత్త చట్టాన్ని తీసుకొచ్చేసాం. ఇక ఈ కొత్త చట్టంలో ఏది కూడా అడిగేటటువంటి పరిస్థితి ఉండదు, అంతా కూడా ఇష్టారాజ్యం అనేటటువంటి పద్ధతిలో ఆర్డినెన్స్లు తీసుకొస్తున్నారు. ఇది ఒక నిస్సిగ్గుగా నిరంతరాయంగా ఎటువంటి ఒక అభ్యంతరాలు కూడా లేకుండా కనీసం అడుగుతారు, కోర్టులు ఉన్నాయి, ఒక చట్ట ప్రకారం మనం పోవాల్సినటువంటి ఉంది, ఒక బాధ్యత ఉంది, జవాబుదారితనం ఉంది, ఇది ఒక ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ఇది ఒక ప్రజాస్వామ్యం, ఏమీ లేదు, అన్నిటినీ కూడా కొట్టుపడేస్తూ మేము ఏదనుకుంటే అది చేస్తాం అనేటటువంటి పద్ధతిలో జరుగుతోంది. ఎంత బరి తగ్గిస్తున్నారంటే మేము ఏదనుకుంటే అది చేస్తాం, అడగడానికి మీరెవరు అనేటటువంటి ఒక ఒక దౌర్జన్యం ఈ రోజున రాష్ట్రంలో జరుగుతూ ఉంది. నిన్నటికి నిన్న ఒక పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ ఒక జర్నలిస్ట్ని బెదిరించాడు. దేనికి బెదిరించాడు? సమాచార హక్కు చట్టం కింద వాళ్ళు వేస్తున్నటువంటి మున్సిపల్ శాఖలకు సంబంధించినటువంటి పనులకు సంబంధించి, కాంట్రాక్టులకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి సమాచార హక్కు చట్టం కింద ఒక పిటిషన్ వేశాడు పాపం జర్నలిస్ట్. ఏదో రాసుకుందాము, కాస్త ప్రజలకు తెలియజేద్దామని బండ బూతులతోటి ఆ విలేకరిని బెదిరించినటువంటి ఎమ్మెల్సీ సతీష్కి సంబంధించినటువంటి ఆహారం అంతా మీడియాలో ఈరోజు వచ్చింది. కనుక ఈ రోజున అడగడం పాపం, అంటే సమాచార హక్కు చట్టం కింద ఎవడన్నా అడిగినా కూడా బెదిరించేటటువంటి పరిస్థితి. మీ ఏం చేసినా మీరు అడగొద్దు, ప్రతిపక్షాలు అడగొద్దు, కోర్టులు అడగొద్దు, జర్నలిస్టులు అడగొద్దు, ఎవరు కూడా అడగొద్దు అనేటటువంటి ఒక డిక్టేటర్ పాలన అనేటటువంటిది ఈ రోజున ఏపీలో నడుస్తూ ఉంది. కనుక ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది, ఈ రోజున మీరు చేసేటటువంటి అరాచక పాలన అనేటటువంటి దానికి చరమగీతం ప్రజలే పాడతారనేటటువంటి ఒక విశ్వాసం ఉంది.